సుబ్బారావు గుప్తా పేరు మళ్ళీ హాట్ హాట్ గా వినిపిస్తుంది. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న గుప్తా ఇప్పుడు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీకి జై కొట్టారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. తన వెనక ఇప్పుడు జనసేన పార్టీ ఉందని, ఇప్పుడు దమ్ముంటే తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు. ఇప్పుడు దాడి చేస్తే జన సైనికులు తాట తీస్తారని హెచ్చరించారు. తాను క్యాసినోలకు వెళ్తానని, పేకాట ఆడతానని బాలినేని చేసిన ప్రకటనపై మండిపడ్డారు. తాను క్యాసినోకి వెళ్తానని, పేకాట ఆడతానని మీడియా ముందే బాలినేని ఒప్పుకోవడం దౌర్భాగ్యం. సిగ్గుసరం లేదా అంటూ ఘాటు కామెంట్లు కూడా చేశారు. ఇండియాలో బ్యాన్ చేసిన క్యాసినోను ఆడతానని ఓపెన్గా చెప్పడం ఏంటని ఈడీకి ఇప్పటికే తాను లేఖ రాశానన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియాలో బ్యాన్ చేసినా క్యాసినో ఆడతావా? ఆడు ఆడు. ఈ వీడియో వాళ్ళు వచ్చి ఓటు దగ్గర చేసుకెళ్ళి ఉత్తుతాను అప్పుడు తెలిసింది. పేకాట ఆడతాను, క్యాసినో ఆడతాను చెప్తావా? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు? మేమంటే కొంత వయసు వచ్చింది, నిన్ను బాలయ్యేవాడు ఎవడు లేడు. యువతరము చిన్న పిల్లలు అడుగుతున్నారు క్యాజినో అంటే ఏమి డాడీ అని. పరువు బాధ్యులు సిగ్గు చేటు, నిన్ను ఉంచుకున్నటువంటి పార్టీకి సిగ్గు చేటు, ఆ నాయకుడికి సిగ్గు చేటు. జగన్ గారు కళ్ళు తెరవండి, క్యాజినోడు బేకాట ఆడతామని మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వంలో ఉంటున్నారంటే నీకు సిగ్గు చేటు. మరికొంతమంది అయితే ఎవరి సుబ్బారావు గుప్తా అని నెట్టిట్లో సర్చింగ్లు కూడా మొదలు పెట్టేశారు. గత ఏడాది డిసెంబర్లో ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బర్త్డే పార్టీలో సొంత పార్టీపైనే ఘాటు వ్యాఖ్యలు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. కొందరు నేతల తీరుతో పార్టీ నష్టపోతుందని, జనాలు వైసీపీకి దూరం అవుతున్నారని విమర్శలు చేశారు. ఆ తర్వాత గుప్తాపై లాడ్జీలోనే దాడి చేసిన వీడియో వైరల్ అవడంతో ఆ ఇన్సిడెంట్ టాక్ ఆఫ్ ది ఏపీ అయిపోయింది. తర్వాత బాలినేనితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఈ వివాదానికి అంతటితో ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ అక్కడితో ఆగితే సుబ్బారావు గుప్తా పేరు ఇప్పుడు వినిపించేది కాదు. చాప కింద నీరుల గుప్తా దూకుడు పెంచుతూ సొంత పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు. ప్రభుత్వం రక్షణ కల్పించాలని, తనకు గన్మ్యాన్లను కేటాయించాలన్నారు. ఆ తర్వాత సుబ్బారావు గుప్తా ఏకంగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. తనకు రక్షణ కల్పించాలని అమిత్ షాను కోరడం, ఆ తర్వాత వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను కలిసిన విషయంతో పాటు కొద్ది రోజుల క్రితం సుబ్బారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు సుబ్బారావు గుప్తా ఏకంగా పార్టీనే మార్చేశారు, జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా చేరగానే బాలినేని టార్గెట్ చేయడంతో మరోసారి ట్రెండింగ్ న్యూస్ లిస్టులోకి చేరిపోయారు సుబ్బారావు గుప్తా. నిజానికి ఇంకాస్త లోతుగా వెళ్తే బాలినేని గుప్తకు ఎలా శత్రువయ్యారనే విషయంపై క్లియర్ పిక్చర్ వస్తుంది. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వివిధ స్థాయిలలో ఏం జరుగుతుందో అందరికీ అంతా తెలిసిందే. ఇదే విషయాన్ని ఫ్యాన్ పార్టీలోని వారెవరూ బయటకు చెప్పరు, చెప్పలేరు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు సుబ్బారావు గుప్తా మాత్రం జగన్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వాటి వల్ల భవిష్యత్తులో పార్టీ నేతలకు కార్యకర్తలకు ఎదురయ్యే సమస్యలను క్లియర్గా చెప్పేశాడు. అది కూడా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాఖా అయిన ఒంగోలులో, అది కూడా ఆయన జన్మదిన వేడుకలను వేదికగా చేసుకుని అన్ని నిజాలు కక్కిపారేశాడు. పాపం నోరు జారాక తప్పు తెలుసుకున్నాడు ఏంటో. గుప్తలో అసలు భయం మొదలై గుంటూరులోని ఓ లాడ్జ్లో ప్రాణభయంతో దాక్కోవడం, అతడి కోసం బాలినేని ప్రధాన అనుచరుడు సుబాని రంగంలోకి దిగి గుప్తను పట్టుకొని బండ బూతులు తిడుతూ అతడిపై దాడి చేసి మంత్రికి క్షమాపణలు చెప్పించడం, ఆ తర్వాత జరిగిన సీన్లు అందరికీ తెలిసినవే. ఆ తర్వాత గుప్తా ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ ఇలాకాలో మంత్రి బాలినేని చూసి నేర్చుకోవాలంటూ కొడాలినానికి లెక్చర్ కూడా ఇచ్చారు. అలాంటి గుప్తా ఇప్పుడు మళ్ళీ బాలినేనికి సవాలు విసరడంతో మానిన గాయాన్ని మళ్ళీ రేపినట్లు అయ్యింది. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.